నమస్కారం, మనా న్యూస్ కు స్వాగతం. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయనందారెడ్డి. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం చేద్దాం, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. గాంధీజీ కన్నా గ్రామాల్లో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు నచ్చితేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఎంసి విజయానందారెడ్డి అన్నారు. ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి గ్రామ సచివాలయంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని సర్పంచ్ డిల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసి విజయానందారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గాంధీజీ కన్నా కలల్ని, గ్రామాలలో గ్రామ సచివాలయాల్ని నెలకొల్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని అన్నారు. వాలంటీర్లు, గృహ సారథితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమణ ప్రసాద్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీడీఓ కృష్ణయ్య, తహసీల్దార్ బెన్నురాజు, పంచాయతీ కార్యదర్శి కోదండ రామిరెడ్డి, నాయకులు విజయబాబు, కోటిరెడ్డి బాబురెడ్డి, జనార్దన్, యుగంధర్, కుప్పయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పేదరికులు, ఎందుకంటే పేదల పాటి పెన్నిదైన నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, అదేవిధంగా బడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేదలు, నేను ఎప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఉంటాను అని ధైర్యంగా చెప్పగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేను చెప్పేదానికంటే మీరు లబ్ధి పొందారు కాబట్టి మీకే ఇంకా ఎక్కువగా తెలుసు. ఈరోజు ఉదాహరణకు ఈ సచివాలయం సరౌండింగ్లో చూసుకుంటే, గతంలో ఇక్కడ ఏ విధంగా ఉండేది, ఈరోజు ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది మన కంటికి కనబడే మార్పు అనేది ఏ విధంగా కనబడుతూ ఉందో ఈ 4.5 సంవత్సరంలో మనకు చాలా కనబడుతూ ఉంది. గతంలో చూస్తే ఏ చిన్న పనికైనా ఒకప్పుడు సమితిలకు వెళ్ళేవాళ్ళు. రామారావు గారు వచ్చిన తర్వాత సమితిలో నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. దాని తర్వాత మండలాలకు వెళ్ళి మండలాల్లో పనులు చేయించుకునేవాళ్ళు. అది కూడా ఎందుకు, గాంధీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది దేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళ వాళ్ళ గ్రామంలో సచివాలయాల ద్వారా ప్రతి సచివాలయంలో 50 ఇండ్లకు ఒక వాలంటీర్, అదేవిధంగా సచివాలయంలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మీ కష్టాన్ని ఇక్కడి నుంచి 10-15 కిలోమీటర్ మండలం వరకు వెళ్లకుండా సచివాలయంలోనే కొన్ని పనులు మీ ఇంటి దగ్గరికే వచ్చి చక్కచిద్దే విధంగా ఈరోజు ఇన్ని వసతులు కల్పించినారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన కారణజముడు. ఇవన్నీ మామూలు మనుషులకు వచ్చే ఐడియాలు కాదు, అంత ఈజీ కాదు. అతను కారణజన్ముడు కాబట్టి రాబోయే 20 సంవత్సరాలకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని ఇప్పటి నుంచే ఆలోచన విధానాన్ని మార్చుకొని దాన్ని ఆచరణకు తీసుకొస్తున్నారంటే అది ఆయనలో ఉన్న గొప్పతనం. అదేవిధంగా చదువుల విషయానికి వస్తే ప్రతి పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాల, సిబిఎస్ఈ సిలబస్లు చదవాల, ఇంటర్నేషనల్ సిలబస్ చదవాల, విదేశాల్లో వెళ్ళి చదవాల. ఈ రాష్ట్రానికి నేను ఏదైనా గొప్ప కానుకనిస్తానంటే, మరిచిపోని కానుక ఏదన్నా ఉంటుందంటే జీవితకాలం అది విద్య అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే అది ఆయన విద్య మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ విద్యని ప్రతి పేదవాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఐఏఎస్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఐపీఎస్ కావాలా, మంచి మంచి ఆఫీసర్లు కావాలా, విదేశాల్లో పోయి స్థిరపడాలా, వాళ్ళందరూ బాగుంటే వాళ్ళే మనకు రాబో కాలాల్లో పెద్ద ఆస్తి అని దృఢ నమ్మకంతో ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన గురించి
ఈరోజు మొత్తం చెప్పచ్చు. దాన్ని ఉద్దేశంలో మనకు గుర్తించుకొని ఆయన చేసినటువంటి పనులు, అభివృద్ధి ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం గుర్తించుకొని రాబోయే ఎలక్షన్స్లో డబ్బులకు అమ్ముడు పోకుండా మన మనసా వాచా కర్మ, మనం గతంలో ఎట్టున్నాం ఈరోజు ఎట్టున్నాం అనే విధానాన్ని ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా గతంలో కంటే రెట్టింపు మెజారిటీతో ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మనం కానుకగా నారాయణ స్వామి గారిని ఆయన దగ్గరకు పంపిస్తే మళ్ళీ ఆయన మంత్రి మనకు సేవా కార్యక్రమాలు మొదలు పెడతాడని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను అప్పుడప్పుడు రోజులు అవుతుంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి నేను ఇది చేశాను. ఈ చేసిన అభివృద్ధి పనులు చూసి నచ్చితే మళ్ళీ నాకు ఓటేయండి అని అడిగిన ఏకైక మగాడు మగ తీరుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు మనం ఎన్నోసార్లు రాజకీయాల్లో చూసాం, ఏ నాయకుడైనా ఇంత ధైర్యంగా నేను ఇది మీకు చేశాను, నాకు మళ్ళీ మీరు అందరూ కూడా కరత్వాల కరుడుతో చప్పటతో స్వాగతం పరికాస్తిగా కోరుతూ అందరు కూడా సభా వేదిక వద్ద కూర్చోవలసిందిగా కోరుతున్నాం, అందరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా సభా వేదిక దగ్గర కూర్చోండి, ప్లీజ్ అందరూ కూర్చోండి, అందరూ ఇక్కడ వచ్చేసండి. అవుతుంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి నేను ఇది చేశాను. ఈ చేసిన అభివృద్ధి పనులు చూసి నచ్చితే మళ్ళీ నాకు ఓటేయండి అని అడిగిన ఏకైక మగాడు మగ తీరుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు మనం ఎన్నోసార్లు రాజకీయాల్లో చూసాం, ఏ నాయకుడైనా ఇంత ధైర్యంగా నేను ఇది మీకు చేశాను, నాకు మళ్ళీ మీరు నచ్చితే ఓటేయండి, నచ్చలేదంటే వద్దు అనే విధంగా గుండె బొద్దలు కొట్టుకొని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే అది ఆయనలో ఉన్న గట్స్. అదేవిధంగా మీరు గమనిస్తే ఎక్కడ పోయినా కానీ అతను ప్రత్యేకించి అతని మనసులో ఉన్నది ఏమంటే బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదరికులు, ఎందుకంటే పేదల పాటి పెన్నిదైన నా ఎస్సీలు నా బీసీలు నా